దేవునికి స్తోత్రము. మీ అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ దేవుని బిడ్డలారా, ఈ యొక్క కార్యక్రమం చూస్తూ ఉన్న మీ అందరికి కూడా ఈ యొక్క యవనస్తుల పరిచర్య ద్వారా మీ అందరిని కూడా ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నాం. జీసస్ యూత్ హోమ్ మినిస్ట్రీస్ ద్వారా మీ అందరికీ మరొకసారి మీ యొక్క అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా బాగున్నారు కదా? మీరందరూ కూడా బాగున్నారని మేము నమ్ముచూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడి యొక్క ప్రేరేపణ చేత ఈరోజు మీ ముందుకు విజయానికి తొలిమెట్లు అనే అంశము ద్వారా మీ ముందుకు వస్తూ ఉంటూ ఉన్నాం. దేవుడు మహాకృప చేత దేవుడు ఇంతవరకు మనలందరినీ కూడా ఆయన కాపాడుతూ ఉన్న విధానాన్ని బట్టి, ఆయన రక్షిస్తూ ఉన్న విధానాన్ని బట్టి ఆయనకి మరొకసారి స్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు విజయానికి తొలిమెట్లు ఒకసారి ఆలోచన చేద్దాం. విజయానికి తొలిమెట్లు అనగా ఒక సాధారణంగా ఒక మనుషుడు ఈ లోకంలో ఎవరైనా కానీ, ఎంతలా మనిషి అయినా కానీ విజయాలు పొందుకోవాలి, మా జీవితంలో గొప్ప కార్యాలు జరగాలని ప్రతి ఒక్కరు కూడా ఆశపడుతూ ఉంటున్నారు. అయితే అనేక మంది కూడా కొన్ని మా జీవితాలు ఎందుకని విజయాలు పొందుకోలేకపోతున్నాం, నిరాశ పడుతూ ఉంటున్నాం, మా జీవితాల్లో కార్యాలు చూడలేకపోతూ ఉంటున్నాం, మా జీవితాల్లో మేలు పొందుకోలేకపోతూ ఉన్నాం, ఎంతో బాధపడుతూ ఉన్నారు, ఎంతో చిరాకు పడుతూ ఉంటున్నారు. మాకు ఎందుకని దేవుడు ఈ కార్యాలు చేయట్లేదని వారు నిరుత్సాహపడుతూ ఉంటున్నారు. అయితే ఈ కార్యక్రమం చూస్తున్న మీరందరూ కూడా ఈరోజు విజయానికి తొలిమెట్లు అనే యొక్క అంశము ద్వారా దేవుడు మీతో మాట్లాడతాడని ఆశపడుతూ ఉంటున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు మీతో ఐదు ప్రాముఖ్యమైన పాయింట్ల గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాం, ఐదు ప్రాముఖ్యమైన విషయాల గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాం. అటు విధంగానే దేవుడు తన మహాకృప చేత మనందరినీ కూడా ఆయన సజీవ లెక్కలో ఉంచుతున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు మనందరినీ కూడా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇంకా నశించిపోతూ ఉన్నారేమో, దేవుడు మనల్ని రక్షించటానికి ఆయన నీ పైన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ రోజు నువ్వు అది ఎరిగితే దేవుడు నిత్య జీవంలో నిన్ను తీసుకెళ్ళబోవచ్చు అన్నాడు. ఒకసారి మనం చూసినట్లయితే విజయానికి తొలిమెట్లు యొక్క ఐదు ప్రాముఖ్యమైన విషయాలు, ఐదు ప్రాముఖ్యమైన పాయింట్లు ఉన్నాయని మీతో చెప్పి ఉన్నాను. ఈరోజు విజయానికి తొలిమెట్లలో మొట్టమొదటి పాయింట్ మనం చూద్దాం. విజయానికి తొలిమెట్లలో మొట్టమొదటి ఒక పాయింట్ని మనం చూద్దాం. ఎందుకంటే ఈ యొక్క వాక్యం వినిన తర్వాత ఈ యొక్క ఐదు పాయింట్లలాగా మీ జీవితంలో ఈ వాక్యానుసారంగా మీరు నడుచుకున్నట్లయితే దేవుడు గొప్ప మేలు చేయబోచున్నాడు. ఈరోజు ఈ వాక్యం చూన్న బిడ్డలందరూ మరొకసారి ఆలోచన చేయండి. నువ్వు దేని నిమిత్తము ఈ టీవీ చూస్తూ ఉన్నావో, ఈ కార్యక్రమం చూస్తూ ఉన్నావో, లేకపోతే ఏ ఆలోచన చేత ఈ కార్యక్రమం నువ్వు చూస్తున్నావో నాకైతే తెలియదు. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు, నీ హృదయాలు తెరవబడుతూ ఉంటున్నాయి. దేవుడు నీతోనే ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని వినిపించబోతున్నాడు. ఒకసారి ఆలోచించే, నీ జీవితంలో నువ్వు ఏమి చేసినా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాయా? నువ్వు ఏమి పొందుకోలేకపోతూ ఉన్నావా? ఏమి కూడా సాధించలేకపోతూ ఉన్నావా? నీ జీవితంలో ఏది కూడా కృంగిపోతూ ఉన్నావేమో. ఒకసారి ఈ యొక్క కార్యక్రమం చూసినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప మేలు చేయాలని ఒక సేవకుడిగా నేను ఆశపడుతూ ఉంటున్నాం. ఈ యొక్క ఐదు విషయాలు మీ జీవితం లో ఆచరణ చేస్తే దేవుడు మీ జీవితంలో విజయానికి తొలిమెట్లలో ఈ యొక్క గొప్ప కార్యాలు చేస్తాడని నేను నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దేవుని బిడ్డలారా, ఈ యొక్క విజయానికి తొలిమెట్లలో మొట్టమొదటి మెట్టు అంటే మొట్టమొదటి అడుగు. మనము దేవుని దగ్గర గొప్ప మేలు పొందుకోవాలంటే మొట్టమొదటి మెట్టు అంటే మనం మొట్టమొదటిగా చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన పాయింట్ చూద్దాం. ఒక దినములో మొదటి గడియ దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక దినములో మొదటి గడియ దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక దినములో మొదటి గడియ దేవునికి ఎలా ఇవ్వగలమండి? ఏ విధంగా చేయాలంటే మనం ఉదయ కాలంలో మన పడకల మీద నుంచి లెగమగానే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనతో ఆ దినాన్ని ప్రారంభించాలి. మన ప్రార్థనతో ఆ రోజు, ఆ ఉదయ కాలంలోనే మనం పడకల మీద నుంచి లెగమగానే ప్రార్థనతో ఆ రోజు మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నీ యొక్క జీవితంలో మొట్టమొదటి గడియ అంటే ప్రతిరోజు మొదటి స్థానాన్ని దేవుడికి ఇస్తూ ఉన్నావా, నీ జీవితంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నిర్మించి, దేవుడు నీకు కావలసిన అనుగ్రహించి, నీకు కావలసిన విధముగా దేవుడు నీకు ప్రతి దానిలో కూడా సమకూరుస్తూ ఉంటున్నాడు.
కానీ నువ్వు దేవుడికి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటున్నావా? దేవునికి సమయాన్ని ఇస్తూ ఉన్నావా? ఒకసారి ఆలోచన చేయాలి. ఈ యొక్క నీ జీవితంలో మొట్టమొదటిగా నీ యొక్క ఉదయ కాలంలో మొదటి గడియ దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. ఎందుకంటే మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. మన జీవితంలో దేవుడు నీకు ఏది కావాలో అది అనుగ్రహించే దేవుడిగా ఉంటున్నాడు. అయినప్పటికీ నీ జీవితంలో ఈ యొక్క కొన్ని విషయాలు నువ్వు లోబడి జీవించలేకపోతూ ఉన్నావేమో. ఒకసారి ఆలోచన చేద్దాం. ఒక దినంలో మొట్టమొదటి గడియ దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. ఒక రోజులో మొదటి దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. కనుక మనము ఒక రోజుని కానీ ఒక గంటను కానీ మనం కొనుక్కోలేము. అర్థవుతుంది ప్రియ దేవుని బిడ్డరా? ఒక రోజును కానీ ఒక గంటను కానీ మనం కొనుక్కోలేము. కానీ మనం చూసినట్లయితే ఒక వాచ్ కొనుక్కుంటాం, కానీ అందులో సమయాన్ని కొనుక్కోలేము. ఒక రోజుని మనం కొనుక్కోలేము, ఒక వారాన్ని మనం కొనుక్కోలేము, ఒక సంవత్సరాన్ని మనం కొనుక్కోలేము. ఈ భూలోకంలో ఏదైనా కొనుక్కోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, కానీ దేనికి గ్యారంటీ లేదు. ఇక మనిషికే గ్యారంటీ లేదు ప్రియ దేవుని బిడ్డరా. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ పని చేసినా నువ్వు మొట్టమొదటిగా దేవునికి స్థానాన్ని ఇవ్వాలి. ప్రార్థనతో నీ యొక్క రోజును ప్రారంభించాలి. ఉదయ కాలంలో ప్రార్థనతో నీ పడకల మీద నుంచి లెగవాలి. మనం చూసినట్లయితే మన జీవితంలో మనం దేవుడికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. మన జీవితంలో సమయము కానీ ఒక రోజుని కానీ మనం కొనుక్కోలేము. కనుక మన యొక్క హృదయపూర్వకముగా కృతజ్ఞతతో మనం దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా మనము మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో మొట్టమొదటి గడియ మా యొక్క పడకల మీద నుంచి లెగంగాల ప్రార్థనతో ఇచ్చేవారిగా ఉండాలి. దేవుడికి మొదటి స్థానాన్ని ఇచ్చేవారిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడెను, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారంటండి? దావీదు భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఉదయమునే నా కంఠస్వరం నీకు సిద్ధము చేస్తూ ఉంటున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. సూర్యుడు ఉదయక ముంచి మునిపే మనము దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. మనం దేవుణ్ణి ధ్యానించాలి. సూర్యుడు అసలు ఉదయించక మునిపే మనం దేవుణ్ణి ప్రార్థన చేసేవారుగా ఉంటూ ఉండాలి. ప్రదేవుని బిడ్డారా, దావీదు భక్తుడు ఒక రాజుగా ఉంటూ ఉన్నాడు, గొప్ప స్థాయిలో ఉంటూ ఉన్నాడు. ఆయన ఒక రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటూ ఉన్నాడు. ఆయనకి ఏ కొరత లేదు, ఏ కొదువ లేదు. అయినప్పటికీ దేవుని సన్నిధిలో ఉదయ కాలమని లేచి ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. మన జీవితంలో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. మన జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చేవారిగా ఉండాలి. దావీదుకి దేవుడు అన్ని ఇచ్చి ఉన్నాడు, అయినప్పటికీ దేవుని మాత్రము ప్రథమ స్థానాన్ని ఇస్తూ ఉన్నాడు. మన జీవితంలో దావీదు వంటి గొప్పవారు కాదేమో, దావీదు లాంటి ఒక రాజు కాదేమో, కానీ మనము దేవునికి మొదటి స్థానాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నాం, దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నాం. కానీ ఇక్కడ దావీదు ఉదయ కాలం కంఠస్వరానికి సిద్ధం చేస్తూ ఉంటున్నాడు. అటు విధంగా మన జీవితంలో కూడా దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చినప్పుడు దేవుడు గొప్ప మేలు చేస్తాడు, దేవుడు గొప్ప కార్యాలు చేయబోవచ్చు ఉన్నాడు. కనుక అటు రీతిలో మనం జీవించినప్పుడు దేవుడు గొప్ప మేలు మన కుటుంబంలో చేయబోచున్నాడు. విజయానికి తొలి మెట్టులో ఇది మొట్టమొదటి మెట్టు. మనం చూద్దాం, రెండో మెట్టు చూద్దాం. మన యొక్క బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే వారంలో మొదటి రోజు దేవుడికి ఇచ్చేవారిగా ఉండాలి. మొదటి రోజు దేవుడికి ఇచ్చేవారిగా ఏ విధంగా ఉండాలి అండి? మొదటి రోజు ఏంటండి వారంలో? వారం ఏ వారంతో స్టార్ట్ అయిందండి? ఫస్ట్ ఆదివారంతో స్టార్ట్ అయ్యింది. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, మళ్ళీ తిరిగి ఆదివారం. మొట్టమొదటి వారం ఏంటండి వారంలో? ఆదివారంతో ప్రారంభమైంది. ప్రతి వారము కూడా నీ యొక్క దేవుని సన్నిధికి మనము వెళ్ళేవారిగా ఉండాలి. ఎందుకనంటే మనము ప్రతి యొక్క ఆదివారము దేవుని సన్నిధికి వెళ్ళేవారిగా ఉండాలి. ఆది కాండము 2వ అధ్యాయము 3వ వచనంలో మన వాక్యం సెలవిస్తూ ఉంది. ఆది కాండము 2వ అధ్యాయం 3వ వచనము సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుడు ఆ 7వ దినమున
ఆశీర్వదించి పరిశుద్ధపరిచిను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏడవ దినము దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరుస్తూ ఉంచుకున్నాడు. ఆరు దినములు మీరు కష్టపడండి, ఏడవ దినమును విశ్రాంతి తీసుకోమని దేవుడు చెప్తూ ఉంచుకున్నాడు. అనేక మంది ఈ యొక్క విశ్రాంతి దినమున ఆదివారపు పూట అనేక పనులు చేసుకుంటూ ఉన్నారు, అనేక వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారు, వారికి ఇష్టం వచ్చినట్టు బయట తిరుగుతూ ఉన్నారు. యవనస్తులు క్రికెట్ అని చెప్పి బయటికి వెళ్తూ ఉన్నారు. తల్లిదండ్రులు ప్రార్థనకు రండి అని చెప్తూ ఉంటే వారికి ఇష్టానుసారంగా సినిమాలకి షికారులకి యవన కాలంలో వారి జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యం చూన్న మీరు మీ జీవితంలో విజయాలు కలగాలి అంటే, మీ జీవితంలో కార్యాలు జరగాలంటే ఎట్టి విధంగా మీరు మేలు పొందుకుంటూ ఉన్నారు? దేవునికి దేవుని మందిరంలో మొదటి స్థానాన్ని ఇవ్వగలుగుతూ ఉన్నారా? దేవునికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటూ ఉన్నారా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, దేవునికి మొదటిగా మనము దేవుని ప్రతి వారం కూడా మొదటి వారం అంటే ఆదివారం మన దేవుని సన్నిధికి వెళ్ళేవారిగా ఉండాలి. మనం చూసినట్లయితే ఒక బట్టల వ్యాపారి ఉంటూ ఉన్నాడు. ఆ యొక్క బట్టల వ్యాపారి అతను యొక్క బట్టలు అమ్ముకుంటూ ఉన్నాడు. అయితే కొత్తగా రక్షణ పొంది ఉన్నాడు. కొత్తగా రక్షణ పొంది ఉంటే దేవుని మందిరానికి వస్తూ ఉన్నాడు. అయ్యా సేవకుడు అంటూ ఉన్నాడు, అయ్యా నీవు ఇక నుంచి ప్రతి ఆదివారం కూడా నీ వ్యాపారాన్ని ఆపివేసి నువ్వు దేవుని మందిరానికి రండి అన్నాడంట. అయితే ఇంటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉన్నాడు, అయ్యే అయ్యగారు ఏమిటి ఆదివారం నీ వ్యాపారం ఆపేసి మందిరానికి రమ్మంటూ ఉన్నారు, ఆదివారమే కదా నాకు ఎక్కువ డబ్బులు వచ్చేయి అని చెప్పి ఆయన అనుకుంటూ ఉన్నారు. నిజమే, స్నేహితులు అంటున్నారు, బంధువులు అంటున్నారు, ఎందుకని ఆదివారం నువ్వు వ్యాపారాన్ని మూసివేస్తున్నావు అంటే ఆయన అంటున్నారు, నేను నా దేవుని సొంత రక్షకుడిగా తెలుసుకుంటూ ఉన్నాను, నా దేవుడిదే నేను తెలుసుకుంటూ ఉన్నాను, నా దేవునికి ఇష్టం లేదు, నా జీవితంలో ఏది ఇష్టము కాదు, నా జీవితంలో దేవునికి వ్యతిరేకమైన ఏది ఇచ్చేయను అంటున్నాడు. అయితే వారందరూ కూడా ఎగతాళి చేస్తూ ఉంటున్నారు. ఏమైనా ఎగతాళి చేస్తున్నారు తెలుసా? ఆదివారం పూట అందరూ సెలవులు, అందరూ కూడా కాలేజీ పిల్లలకి సెలవులు, అందరూ కూడా నీ యొక్క బట్టలు కొట్టుకొచ్చి బట్టలు కొనుక్కునే సమయంలో నువ్వు వ్యాపారం చేయనని మందిరానికి వెళ్తానంటున్నావు ఏంటని చెప్పి అందరూ ఎగతాళి చేస్తూ ఉంటున్నారు. అయినప్పటికీ దేవుడికి మొదటి స్థానాన్ని ఇచ్చాడు. అయితే ఆ యొక్క ఆదివారము వ్యాపారం ఎవరైతే సాగుతున్నారో సోమవారం నుంచి శనివారం వరకు అన్ని కొట్లు కంటే ఈ యొక్క దేవుని నమ్ముకున్న అతని కొట్టు చాలా బిజీగా ఉందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చి ఉన్నాడు కనుక దేవుడు కూడా అతనికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఉంటున్నాడు. మన జీవితంలో కూడా దేవుని యొద్దకు వెళ్ళటానికి, దేవుని సన్నిధికి వెళ్ళటానికి మనం ఇష్టపడకుండా నువ్వు లోకం వైపు చూస్తూ ఉన్నావేమో, ఒకసారి దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. నీ జీవితంలో మొదటి స్థానాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు గొప్ప మేలు చేయబోతున్నాడు. విజయానికి తొలిమెట్టులో మొట్టమొదటి మెట్టు మన యొక్క మన దినంలో మొదటి గడియ దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. రెండవ యొక్క మెట్టు మన యొక్క ప్రతి వారము మొదటి వారము దేవునికి ఇచ్చేవారంగా ఉండాలి. మూడో మెట్టు చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి చూసినట్లయితే మొట్టమొదటిగా నీ పనిలోను, నీ జీతంలోను, నీ వ్యవసాయంలో ప్రతిదానిలోను పదియో భాగము దేవునికి ఇవ్వవలను. మొదటి కొరింథీ రాసిన పత్రిక 16:1-2 వచనాల్లో మనకు కనబడుతూ ఉంది, పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీ సంఘమునకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు సందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ గలతీ సంఘమునకు చెప్తూ ఉంటున్నాడు, అయ్యా నేను వచ్చినప్పుడు అల్లా మీరు ఇవ్వటం కాదు, కానీ ప్రతి ఆదివారము మీరు వర్ధిల్లిన కొలది ఎవరికి ఇమ్మంటున్నాడు? దేవునికి ఇమ్మంటున్నారు. దేవుని బిడ్డలారా, నీ వ్యవసాయంలో, నీ పనిలో, నీ యొక్క ప్రతి దానిలో కూడా నువ్వు దేవునికి నీ యొక్క పదవ భాగం ఇవ్వాలి. దేవుడు నీకు ఇచ్చిన కొలది, వర్ధిల్లిన కొలది దేవుడికి ఇవ్వాల్సిన భాగాన్ని దేవుడికి ఇచ్చేవారుగా ఉండాలి. మలాఖీ గ్రంథము 3:8-9 వచనాల్లో మనకు కంటుమండుతుంది. ఎందుకంటే మనము దొంగల వలె ఉంటూ ఉన్నామంట. ఇక్కడ దేవుడు మనతో చెప్తూ ఉంటూ ఉన్నాడు, మానవులు దేవుని యొద్ద దొంగలేనా? అయితే మీరు
నా యొద్ద దొంగిలెత్తిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు దేవుడు, చెప్తూ ఉంటున్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు తెలుసా? మీరు దేవుని యొద్ద దొంగిలెత్తిరి. ఇక్కడ మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మనం ఈ లోకంలో ఎక్కడైనా ఎక్కడికైనా వెళ్ళి దొంగతనం చేయగలుగుతాం, కానీ దేవుని యొద్ద దొంగతనం చేయగలుగుతామా? ఏమీ కూడా చేయలేం. కానీ దేవుడు అంటున్నాడు, మీరు నా దగ్గర దొంగతనం చేస్తాం. అది కూడా చెప్తున్నాడు, మేము ఎలా చేసామండి, ఏ విధంగా చేస్తారని మీరు అడుగుతారంట. అందుకే చెప్తున్నాడు, ఏ విధంగా చేశారా? దేని విషయంలో? మేము నీ యొద్ద దొంగలెత్తిమి అని మీరందరూ మనం అంటాం అన్నమాట. దేని విషయంలో మేము దొంగతనం చేసామని, పదియో భాగమును ప్రతిష్ఠిత అర్పణములను ఈ యొక్క దొంగలెత్తిరి. దేవునికి ఇవ్వవలసింది ఇవ్వక మనము దొంగిలిస్తూ ఉన్నామంట. దేవుడు మనకి ఇచ్చిన కొలది దేవుడికి ఇవ్వాలి. దేవుడు మన అభివృద్ధి చేసిన కొలది దేవునికి ఇవ్వాలి. కనుక దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి. కనుక అబ్రహాము ఈ యొక్క అంటున్నారు, కొంతమంది అంటున్నారు ఇక దేవునికి ఇవ్వాల్సిన యొక్క ధనం కొరకు పాత నిబంధనలో కదండి, ఇప్పుడు లేదు కదండి, అనేక మంది అంటున్నారు. అయితే అబ్రహాం గారు దేవునికి ఇస్తూ ఉన్నాడు. దేవునికి ఇస్తూ ఉంటే అబ్రహాము దేవుడు ఆశీర్వదించున్నాడు. కనుక మనము కూడా అబ్రహాము వలె దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు ఆకాశ వాకిట్లు ఇప్పి పట్టజాలంతా దేవుని మనకి కుమరిస్తూ ఉంచు ఉన్నాడు. కనుక మనం చూద్దాం, నాలుగో మెట్టు చూద్దాం. విజయానికి తెలు మెట్టులో మొట్టమొదటి మెట్టు, మనము దేవునికి మొదటి గడియ దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. రెండవది, ప్రతి వారంలో ప్రతి నెలలో మొదటి వారం దేవుడికి ఇచ్చేవారిగా ఉండాలి. మూడవది, మన ప్రతి దానిలోను కూడా పదియో భాగము దేవునికి ఇవ్వాలి. నాలుగో మెట్టు చూద్దాం, ప్రతిసారి నువ్వు ఏ పని చేసినా, ప్రతిసారి నువ్వు ఏమి చేసినా ప్రార్థనతో ప్రారంభం చేయాలి. అంటే మన జీవితంలో మనం ఏ పని చేసినా, నువ్వు ఏ కార్యక్రమం చేసినా, ఏ మొదలేసినా కనుక కూడా ప్రార్థనతో ప్రారంభించాలి. కనుక మనం ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉంటున్నామా? నువ్వు ఏ పని చేసినా, వంట చేసినా, లేకపోతే బయటికి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా ప్రార్థనతో ప్రారంభం చేయాలి. మన జీవితంలో ప్రతి దానిలో కూడా మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. దేవుడికి సమయం ఇచ్చేవారిగా ఉండాలి. మనం అట్టి విధంగా దేవునికి సమయం ఇస్తే దేవుడు మనం దేవుని సన్నిధిలో ప్రాధాన్యత దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు గొప్ప మేలు చేయబోచున్నాడు. కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఉంటున్న మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? ప్రతి దానిలోను, ప్రతి విషయంలోను, ప్రతిసారి కూడా ప్రార్థన చేయాలి. నువ్వు ఏ పని మాలను ప్రారంభించినా, ఏ యొక్క వ్యవసాయం చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, నువ్వు యొక్క పొద్దున్నే లేచి ఉద్యోగానికి వెళ్తున్నా, తిరిగి వస్తూ ఉన్నా, నువ్వు ఏ పని చేసినా ప్రార్థనతో ప్రారంభము చేయాలి. అట్టి విధంగా నువ్వు ప్రార్థనతో ప్రారంభించినప్పుడు దేవుడు మనల్ని దీవించి ఆస్వాదించబోచున్నాడు. అయితే మనం ఐదో మెట్టు చూద్దాం. విజయానికి తొలి మెట్లు ఐదో మెట్టు, దేవునికి మొట్టమొదటిగా మన హృదయాన్ని స్థానము ఇవ్వాలి. మొట్టమొదటికి ఏమి ఇవ్వాలంట? మన హృదయంలో దేవునికి స్థానం ఇవ్వాలి. మనం హృదయంలో దేవునికి స్థానం ఇచ్చేవారిగా ఉండాలి. ఒకసారి చూసినట్లయితే అబ్రహాము గారికి, శారాకి ఇక పిల్లలు లేక బాధపడుతుంటే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, అమ్మా మీరు బాధపడమాకండి, మీకు కుమారుని ఇస్తాను అన్నప్పుడు వారు వృద్ధ పయానికి వస్తూ ఉంటున్నారు. వారు అనుకునవచ్చు, అయ్యా ఎప్పటికి ఇస్తావు మాకు, కుమారుని ఎప్పటికి ఇస్తావని. కానీ వారి దేవుడి పైన విశ్వాసాన్ని బట్టి, వాగ్దానాన్ని బట్టి దేవుడు వారికి కుమారుని ఇచ్చి ఉన్నాడు. అయితే యేసు ప్రభు వారు ఎక్కువగా అబ్రహాము లేకలేక పుట్టాడని చెప్పి ఇస్సాకు మీద ప్రేమ చూపిస్తూ ఉంటే యేసు ప్రభు వారు అభిప్రాయపడుతూ ఉంటున్నాడు, నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడా, ఇస్సాకుని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడని అబ్రహానికి ఒక పరీక్ష పెట్టాడు. నీ కుమారుని తీసుకుని నాకు వధించి బలింపించంటే అబ్రహాము ఇస్సాకును తీసుకుని బలర్పించడానికి సిద్ధపడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి, దేవుడికి మొదటి స్థానాన్ని మనము ఇవ్వాలి. అప్పుడు దేవుడు నీకు ప్రతి దానిలో కూడా ప్రథమ స్థానాన్ని దేవుడు నీకు ఇవ్వబోచున్నాడు. మొదట దేవుడి తర్వాతే మనం ఏ పనైనా చెయ్యాలి. నిన్ను నిర్మించిన వాడే కదా ఆ యొక్క మొదటి స్థానాన్ని మనం ఇవ్వాల్సింది. మనల్ని నిర్మించిన వాడికే కదా మన జీవితంలో మొదటి స్థానాన్ని ఇవ్వాల్సింది. కనుక దేవునికి మన యొక్క జీవితంలో మొదటి స్థానాన్ని ఇచ్చినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేయబోచున్నాడు. కనుక మన జీవితంలో మొదటి స్థానము ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలి. ఈరోజు ఈ యొక్క ఐదు ప్రాముఖ్యమైన విషయాలు వచ్చి నువ్వు ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ యొక్క ఐదు విషయాలు చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోచున్నాడు. విజయానికి తొలిమెట్లు ఈ యొక్క
వాక్యము ద్వారా మన జీవితంలో కార్యాలు జరగాలి అంటే, ఈ యొక్క విజయానికి తొలి మెట్లు, ఈ మెట్లు ద్వారా మనకి మన జీవితంలో మేలు పొందుకోవాలి. మొట్టమొదటి మెట్టుగా విజయానికి తొలి మెట్లు, మొట్టమొదటి మెట్టు మన యొక్క మొదటి గడియ దేవునికి ఇచ్చేవారుగా ఉండాలి. రెండవదిగా ప్రతి వారము మొదటి వారము దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. మూడవది మన జీవితంలో మనము పదవ భాగము ప్రతి దానిలో, వ్యవసాయంలో ప్రతి దానిలోనూ దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి. నాలుగవది, నువ్వు ఏ పని చేసినా, నువ్వు ఏ పని ప్రారంభించినా ప్రార్థనతో ప్రారంభం చేయాలి. ఐదవది, మొదటిగా నీ హృదయంలో స్థానాన్ని దేవునికి ఇవ్వాలి. అటు విధంగా నువ్వు ఇచ్చినప్పుడు దేవుడు గొప్ప మేలు చేయవు. ఈ ఐదు పాయింట్లు నీ జీవితంలో చేసినట్లయితే దేవుడు నీకు తప్పకుండా విజయం కలుగజేయనుగాక. ఆమేన్. కనుక మన జీవితంలో విజయాలు పొందుకోవాలంటే ఈ యొక్క ఐదు ప్రాముఖ్యమైన విషయాలు మన జీవితంలో పాటిస్తే దేవుడు గొప్ప మేలు మన జీవితంలో చేయబోచు ఉన్నాడు. అయితే ఒక రాజుగారు దగ్గర ఒక మంత్రి గారు పనిచేస్తూ ఉన్నాడంట. అయితే మంత్రి గారు అన్నారంట, అయ్యా రాజుగారండి, మా యొక్క దేవుణ్ణి నమ్ముకోండి, మా దేవుడు గొప్ప మేలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు అని చెప్పి మంత్రి గారు రాజుకు చెప్పాడంట. రాజుకి చెప్తా అంటున్నాడు రాజుగారు, అయ్యా మంత్రి గారు, మీ దేవుడు నిజమైన దేవుడైతే ఆకాశం నుండి భూలోకానికి దిగి రావాల్సిన అవసరం ఏముంది? ఆయన ఒక మంత్రి గారు ఒక రాజు దగ్గర పనిచేస్తుంటున్నాడు. అయితే మంత్రి గారు అంటున్నాడు, అయ్యా రాజుగారండి, మీరు మా దేవుణ్ణి తెలుసుకోండి, మా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, ఇంకా మన రాజ్యాన్ని అభివృద్ధి పరుస్తాడు అని చెప్పి మంత్రి గారు రాజుగారికి చెప్పాడంట. ఆ రాజుగారు అంటున్నాడు, అయ్యా మీ దేవుడు నిజమైన దేవుడైతే ఆయన పరలోకం నుండి భూలోకానికి దిగవలసిన పనేముంది, మనిషి రూపంలో జన్మించి శిలువలో రక్తం కారాల్సిన పనేముంది అని చెప్పి రాజుగారు మంత్రిని అడిగినప్పుడు మంత్రి ఆశ్చర్యపోయాడు. ఎందుకనంటే నేను ఇది దేవుడిని తెలుసుకో, మా దేవుడు గొప్ప దేవుడు, నిజమైన దేవుడు అని నేను చెప్తూ ఉంటే ఆయన నిజమైన దేవుడైతే ఆకాశం నుండి భూలోకంలో ఉన్న ప్రజలను ఆయన రక్షించు అంటే రక్షించబడరా, ఆయన కాపాడు అంటే కాపాడబడరా అని చెప్పి నాకు చెప్తాడు ఏంటని చెప్పేసి మంత్రి గారు ఆశ్చర్యపడిపోయాడు. నిజమే, రాజుగారు మాటలో కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. రాజుగారు ఏమంటున్నారంటే, మీ దేవుడు నిజమైన దేవుడైతే ఆయన భూలో కనుక వచ్చి మనిషిలాగా జన్మించి ఆయన శిలువలో రక్తం కారాల్సిన అవసరం ఏముంది, ఆయన పరలోకంలో నుండి భూలోకంలో ఉన్న మనుషులు పాపములు పోవును గాక అంటే మనుషులు పాపాలు పోవే కదా, ఎందుకని ఆయన ఈ విధంగా చేయాల్సి వచ్చింది అని చెప్పి మంత్రి గారు అన్నప్పుడు మంత్రి గారు ఆశ్చర్యపడిపోయాడు. వెళ్ళి ప్రార్థన చేసుకున్నాడు, దేవా నేను ఏ విధంగా రాజుగారికి సమాధానం చెప్పాలి, నేను ఏ విధంగా ఆయనకి నీ గురించి తెలియచేయాలి అని రాజుగారి దగ్గర అని ఏ విధంగా చేయాలని ఆలోచన చేసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చిన్నాడు. ఆ మంత్రి గారు లేచి ఒక వడ్రంగి దగ్గరికి వెళ్ళి ఒక రాజకుమారులు లాంటి ఒక చెక్క బొమ్మను తయారు చేయమని వడ్రంగి చెప్పాడు. అట్టి విధంగా సేమ్ రాజకుమారుడు ఏ విధంగా ఉన్నాడో అట్టి విధంగా ఒక చెక్క బొమ్మను తయారు చేయించాడంట. ఆ చెక్క బొమ్మను తయారు చేయించి ఆ యొక్క బొమ్మని ఒక నది ఒడ్డున పెట్టమని చెప్పేసి చెప్పాడు. అటు విధంగానే ఓ రాజుగారులు ఆ యొక్క రాజ్యంలో వారు ఏం చేస్తారంటే విహారయాత్రకి ఆ విధంగా వెళ్తూ ఉంటారు. రాజుగారు మంత్రి గారు ఆ యొక్క నీటి మీద ప్రయాణం చేస్తూ ఉంటూ ఉన్నారంట. ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే మంత్రి గారు ముందే చెప్పి ఉన్నారు, ఆ ఒడ్డు దగ్గర పెట్టండి, మేము వచ్చేటప్పుడు నేను సైగ చేసినప్పుడు ఆ బొమ్మని నీటిలో పడేయండి అని చెప్పి ముందే ఒక మాట చెప్పి ఉంచాడంట వడ్రంగికి. అయితే వీరిద్దరూ ప్రయాణం చేస్తూ ఉంటే ఆ యొక్క రాజుగారు అంటున్నాడు, అదిగో నా కుమారుడు ఒడ్డు మీద కూర్చున్నాడు కదా అని చెప్పంటే అవును రాజా అని చెప్పేసి మంత్రి అన్నాడంట. ఆ విధంగా వెళ్తూ ఉంటే మంత్రి గారు సైగ చేశారు. సైగ చేయగానే ఆ యొక్క ఒడ్డు మీద ఉన్న ఆ యొక్క చెక్క బొమ్మని నీటిలో పడవేశాడు. నీటిలో పడవేయగానే రాజుగారు అంటున్నాడు, అయ్యో నా కుమారుడు నీటిలో పడిపోయాడు అని చెప్పి ఆ యొక్క పడవలో నుంచి వెంటనే నీటిలోనికి దూకి ఈత వేసుకుంటూ కుమారుని రక్షించడానికి ఈత వేసుకుని వెళ్ళాడు. ఈత వేసుకుంటూ వెళ్ళి ఆ యొక్క కుమారుడిని పైకి లేపాడంట. పైకి లేపితే అక్కడ ఎవరున్నారండి, చెక్కబొమ్మ ఉందంటే. చెక్కబొమ్మ ఉన్నాళ్ళకి ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి మళ్ళీ తిరిగి పడవ దగ్గరికి వచ్చి మంత్రి గారిని అడుగుతున్నాడు, అయ్యా ఏం జరిగింది, ఏంటి ఈ విధంగా అని చెప్పేసి అంటే అప్పుడు అంటున్నాడు మంత్రి గారు, అయ్యా ఆ యొక్క చెక్క బొమ్మ పెట్టించింది నేనే అన్నాడు. ఎందుకు మంత్రి గారు మీరు ఆ విధంగా చేశారంటే
అప్పుడు అంటున్నాడు, మీ కింద మేము పనివారిగా ఉన్నాం, మీ రాజ్యంగా మీరు రాజుగా ఉంటున్నారు, మీరు చెప్తే ఎన్నో పనులు చేయడానికి మేము అందరం ఉన్నాం, నీ కింద సైనికులు ఉన్నారు, నీ కింద మేము అందరం బానిసలుగా ఉంటున్నాం ఎంతో మంది, మీరు మీ కుమారుడు నీటిలో పడిపోయాడని తెలిస్తే మీరు వెంటనే దూకు వెళ్ళి ఈత వేసుకుని వెళ్ళి మీ కుమారుని రక్షించుకున్నారు, ఎందుకని మాకు చెప్పుంటే మేము కాపాడే వాళ్ళం కదా, మీరు ఎందుకని పడవలో నుంచి దూకారంటే రాజుగారు అంటున్నాడు, అయ్యా నా కుమారుడి మీద ఉన్న నాకు ప్రేమ అయ్యా అని చెప్పేసి రాజుగారు అంటే అప్పుడు అంటున్నాడు మంత్రి గారు, పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చినాడంటే నీవు నేను నశించుకోవటం నా తండ్రికి ఇష్టం లేక ఆయన స్వయంగా వచ్చి మనల్ని రక్షించాడన్నాడు, తప్పనిసరిగా మన జీవితాలు మార్చడానికి ఆయన భూలోకానికి వచ్చానని మంత్రి గారు చెప్పడంతో రాజుగారు తను దేవుని తెలుసుకుని సంపూర్తి రక్షణ పొంది అన్నాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో కూడా నీవు నేను నశించిపోవట దేవునికి ఇష్టం లేదు, కనుక ఆయన పరలోకం నుండి భూలోకానికి దిగివచ్చి మన కొరకు ఎవరు చేయలేని త్యాగము ఆయన చేసి ఉన్నాడు, కనుక నీవు నేను కూడా రక్షణ పొంది ఆయన రాజ్యంలో చేరటకు మనం ప్రయాసపడినప్పుడు దేవుడు గొప్ప మేలు చేయబోచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న పరలోక తండ్రి దేవా, నీకే వందనాలు స్తుతులు. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రభా ఈ రోజు మీరు మాతో మాట్లాడే అంశాన్ని బట్టి నీకు వందనాలు దేవా. ప్రతి ఒక్కరి హృదయాలు తెరవడం ప్రభా, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభా వారి జీవితాలు గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. నిన్ను తెలుసుకొని నీ మార్గంలో నడవగలే భాగ్యము వారికి వారి కుటుంబాలకు దయచేయండి ప్రభా. ఏ ఆలోచన చేత ఏ తలంపులు చేస్తా ఈ కార్యక్రమం చూస్తూ ఉన్నారు నాకు తెలియదు కానీ ప్రభా మీరు వారి జీవితాల్లో గొప్ప మేలు దయచేయండి దేవా. గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. నిన్ను నమ్ముకున్న వారిని ఎన్నడూ విడిచిపెట్టనన్నావు ప్రభా. అట్టి రీతిలో ఈ బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి వారి జీవితంలో గొప్ప మేలు పొందుకోవడానికి మీరు సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని కృప పరిశుద్ధాత్మ సహవాసము మనకును ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డలందరికీ ఆయన కృప సదాకాలంతోడే కాపాడునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రము. మీ అందరికి కూడా ప్రభు నామన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటున్నాం. మీ యొక్క అవసరతల కొరకు మీరు మా యొక్క ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. Hallelujah, stotram yesaya. Hallelujah, stotram yesaya.